చికెన్ కీమా పాస్తాకి కావాల్సిన పదార్థాలు. చికెన్ కీమా 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పాస్తా 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, క్యాప్సికం 1, టమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. చికెన్ కీమా పాస్తా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించుకొని చికెన్ కీమా వేసుకొని టమాటో ప్యూరీ వేసుకొని వేయించుకోవాలి. తగినంత ఉప్పు వేసి జీలకర్ర పొడి, ఉడికించిన పాస్తా, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ కీమా పాస్తా రెడీ.